हेलो एवरीवन, वेलकम टू माय चैनल माय स्टाइल फैशन फ्लावर्स। फ्रेंड्स ఎలా ఉన్నారు? నేను సూపర్ గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా అలానే ఉన్నారని అనుకుంటున్నాను। ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో ఒక ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను। సో ఇది మా పాప కోసమని నేను డిజైన్ చేసుకున్నాను। ఈ ఫ్రాక్ మెటీరియల్ అంతా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను। ఇది ఆర్గాన్జా నెట్, ఇది ఆఫర్ లో వచ్చింది, సవిత మెయిన్ రోడ్ అండి। మీటర్ వచ్చి 150 రూపీస్ పడింది, ఒరిజినల్గా వచ్చి 300 ఇది। సో 50% ఆఫ్లో నాకు ఈ క్లాత్ వచ్చింది అండ్ ఇప్పుడు మీకు చూపిస్తున్న క్లాత్ వచ్చి హాఫ్ పట్టు క్లాత్ ఇది। యాక్చువల్గా నేను దీని బ్యాక్గ్రౌండ్ కానీ నేను శాటిన్ తీసుకున్నాను, శాటిన్ పక్కన పెట్టి ఇది యూస్ చేస్తున్నాను బికాజ్ ఇది నాకు లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్, ఇది నేను పలాజో ప్యాంట్ స్టిచ్ చేసుకోగా మిగిలిన క్లాత్ ఇది। సో ఐషుక్ అయితే బాటమ్కి ప్రిల్స్కి ఈ లూజ్ అనేది సరిపోతుంది, సో అందుకని ఇది ఇంచుమించు 1 మీటర్ ఉంటుంది, అంటే 1 మీటర్ 25 సెంటీమీటర్స్ ఇంచెస్ ఉంది, 25ని మనం హాఫ్ ఫోల్డ్ చేస్తాము సో 50 ఇంచెస్ లూజ్ అనేది వస్తుంది। మనకి ప్రిల్స్ అన్ని పెట్టుకుంటే మా పాపకి వెస్ట్ లూజ్ వచ్చి 20, నేను 25 వరకు లూజ్ తీసుకుంటాను సరిపోతుంది అండ్ హైట్ వచ్చి 18 ఇంచెస్ ఇది। సో 18 ఇంచెస్ అంటే పాప యాక్చువల్గా నేను బాటమ్ ఎప్పుడు కూడా 20 ఇంచెస్ తీసుకుంటాను, ఇది లైనింగ్ కాబట్టి 18 ఉన్నా సరిపోతుంది। సో మెయిన్ ఫ్యాబ్రిక్ బాడీ పార్ట్ వచ్చి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను। ఇప్పటి వరకు ఐషు కుట్టిన మా ఫ్రాక్స్ అన్నిటికీ కూడా 10 ఇంచెస్ పెట్టాను, బట్ ఇదైతే 12 పెడుతున్నాను, క్లాత్ అనేది ఉంది కాబట్టి। సో ఇది కూడా 42 వచ్చింది టోటల్ లూజు, దాన్ని ఇలా కట్ చేస్తాం మనం అండ్ అప్పుడు మనకి 42+42 వస్తుంది లూజ్ అనేది। సో చూసారు కదా చాలా గేజ్ అనేది ఫ్రాక్కి మనకు వస్తుంది। ఈ హైట్ యాస్టీజ్ ఎంత ఉందో అంతా పెట్టేస్తున్నాను, అంటే చిన్నపిల్లలు త్వరగా ఎదుగుతారు కాబట్టి నేను హైట్ అనేది రెడ్యూస్ చేయట్లేదు। సో మీటర్ ఫ్యాబ్రిక్ని అడ్డం ఫోల్డ్ చేసుకుంటున్నాను, నేను వాళ్ళు ఇచ్చే నేత అనేది సైడ్స్కి వెళ్ళేలా చూసుకుంటున్నాను। సో ఇలా అడ్డం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నాకు డిజైన్ అంతా కవర్ అవుతుంది। నిలువు వేసి చూశాను కానీ నిలువు వేస్తుంటే కనుక ఏమవుతుందంటే ఈ సైడ్ నేత వచ్చింది కదా అది కిందకు వస్తుంది, సో అది కిందకు రావడం వల్ల ఏమవుతుందంటే సగం ప్లెయిన్గా కనిపిస్తుంది అనమాట, సో అది నాకు నచ్చలేదు అందుకని నేను ఈ విధంగా ఫోల్డింగ్ అనేసి చేంజ్ చేశాను। ఇప్పుడు చూసారు కదా మనకి పైనుంచి కింద వరకు కూడా మనకి ఈ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది, ఈ చిప్ వర్క్ అండ్ జరీ వర్క్ అనేది మనకు తెలుస్తుంది। సో ఇలా బాటమ్ అవుతుంది, ఇదంతా ఫ్రిల్స్ పెట్టుకుంటాము, నేను ఎలాంటి క్రాస్ కటింగ్ అనేది చేస్తే కనుక ఫ్రిల్స్ ఎక్కువ రాదు, సో అందుకని నేను క్రాస్ కటింగ్ కాకుండా ఏ క్లాత్ అయినా సరే ఫ్రిల్స్ పెడుతూ ఉంటాను, లేదా మనం స్టిచ్చింగ్ వేసేసి బాటమ్ ఉన్న బాపిని థ్రెడ్ని లాగడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిల్స్ అన్ని దగ్గరికి వస్తాయి। సో ఆ విధంగా చేస్తాను। ఇప్పుడు మనం బాడీ పార్ట్ కోసమని లైనింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తున్నాను నేను। సో దీనిపైన శాటిన్ వేద్దామని అనుకుంటున్నాను, యాక్చువల్గా నేను తీసుకున్నది కూడా శాటిన్ అనేది తీసుకున్నాను బట్ శాటిన్ కన్నా ఈ క్లాత్ యూస్ చేశాను నేను, లూజ్ అయితే 12 ఇంచెస్ ఉంది ఇది, యాక్చువల్గా మా పాప 10 ఇంచెసే ఉంటుంది బాడీ లూజు, సో మనం కొంచెం ఎక్కువ పెడతాం కదా అండ్ హైట్ వచ్చి 12 ఇంచెస్ కూడా ఉంది, బాడీ లూజ్ ఏమో 14 ఇంచెస్ పెట్టేస్తున్నాను, ఇంకా కట్ చేయను, మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఫాస్ట్గా చెప్తున్నానని। మా పాప బాడీ హైట్ వచ్చి 12 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ ఫ్రాక్ బాడీ లూజ్ వచ్చి 14 ఇంచెస్ తీసుకుంటున్నాను, యాక్చువల్గా 2 కట్ చేద్దాం అనుకున్నాను బట్ ఉంచేస్తున్నాను। ఇలా 4 ఫోల్డ్ వేసుకుని లైనింగ్ని మాత్రమే 4 ఫోల్డ్ వేసుకుని నేను నెక్ అండ్ ఆర్మ్ హోల్డ్ అనేది తీసుకుంటాను నేను। సో మీకు మెజర్మెంట్స్ నేను సైడ్ యాడ్ చేస్తున్నాను చూడండి అండ్ ఫోల్డెడ్ సైడ్ మార్క్ చేసుకోవాలి మనం, 2.5 ఏమో షోల్డర్కి, నెక్కేమో 2 తీసుకుంటాను నేను, 2 ఇంచెస్, 2.5 2 ఇంచెస్ పెట్టుకుంటే 2.5 వస్తుంది మనకి, సో మీరు 2కి మార్క్ చేసుకోండి, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం। సో షోల్డర్ వచ్చి 2.5 తీసుకుంటున్నాను, నెక్ హైట్ వచ్చి 2.5 తీసుకుంటున్నాను, మనకి అప్పుడు హాఫ్ ఇంచ్ పెరిగి మనకి కరెక్ట్గా మన 3కి వస్తుంది అది। సో ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ అనేది 4.5 తీసుకుంటున్నాను నేను, 4 తీసుకుంటే 4.5 వస్తుంది, 4.5 తీసుకుంటే 5 వస్తుంది, సో చూసుకోండి, ఇది కాలితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా పెంచుకోవచ్చు।
నేను స్టిచ్ చేసేటప్పుడు లోపల కచ్చ ఎక్కువ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఇంకొంచెం లూజ్ అనేది పెరుగుతుంది. సో ఇలా చిన్ని ఆర్క్ అనేది డ్రా చేసుకోవాలి. తెలుసు కదా ఆమ్ హోల్ దగ్గర కర్వ్ డ్రా చేస్తాము. సో ఇక్కడేమో నెక్ టూ తీసుకున్నాను, షోల్డర్ టూ తీసుకున్నాను, ఆమ్ హోల్ డౌన్ ఏమో 4.5 తీసుకున్నాను, నెక్ డీప్ వచ్చి 2.5 తీసుకున్నాను, 3 తీసుకుంటాను, అరౌండ్ 2.5-3 సరిపోతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ విడిగా కట్ చేసుకుందాం మనం. సో బ్యాక్గ్రౌండ్కి ఇలా మధ్యలో సింబల్ అనేది డ్రా చేశాను. ఆ మధ్యలో మనకి ఏమన్నా కావాల్సే బీడ్స్ వర్క్ చేసుకోవచ్చు, పూసల్లో హ్యాంగ్ అయ్యేలా చేసుకోవచ్చు. సో నేను అందుకని చెప్పేసి ఇలా పెట్టాను. సో ఇది బ్యాక్కి వెళ్తుంది, మధ్యలో మనం ఆ సింబల్ షేప్ దగ్గర కట్ చేసుకోవాల్సి వస్తుంది. మెయిన్ పార్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం శాటిన్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి. మీరు శాటిన్లో 2 క్వాలిటీస్ ఉంటాయి, సో మంచి క్వాలిటీ తీసుకోండి. తక్కువ రకంది అయితే ఏదైనా తగలగానే పీచు వచ్చేస్తుంది, షైనీ కూడా అంతగా ఉండదు, సిల్కీనెస్ కూడా తక్కువగా ఉంటుంది. హై క్వాలిటీ శాటిన్ అయితే మనకి సిల్కీనెస్ ఎక్కువ ఉంటుంది, షైన్ బాగుంటుంది, అండ్ క్లాత్ దగ్గరగా ఉంటాయి, దారపోగులు అవి బయటికి రావు. సో ఇది మన బాడీ పార్ట్. ఇలా మనకి కచ్చలు వస్తాయి. ఈ కచ్చలు రాగా మా పాప ఒరిజినల్ బాడీ లూజ్కు వస్తుంది. మా పాపకి 12 కావాలి. సో 12కి సరిగ్గా నేను ఫోల్డ్ చేసుకుని మార్క్ చేసుకున్నాను. 12 కూడా కొంచెం లూజ్గా ఉంటుంది, పర్వాలేదు. ఇది శాటిన్ ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకే నేను కట్ చేసుకుంటున్నాను. మిగతా పార్ట్ అంతా కూడా నేను పక్కన పెట్టేస్తున్నాను, వేరే దేనికన్నా యూజ్ అవుతుంది. అండ్ కట్ చేసేటప్పుడు చూడండి, నేను ఇలాగా ఆమ్ హోల్ దగ్గర ఒకవైపు క్లాత్ ఎక్కువ ఉండేలా చూసుకుంటున్నాను. ఆ చిన్న పీస్ కూడా మనకి దేనికో దానికి యూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా చేసుకోండి. అండ్ ఈ ఆమ్ హోల్ రౌండ్ నెక్ దగ్గర ఉన్న పీసులతోటి ఫ్లవర్ అనేది స్టిచ్ చేసుకుంటాను నేను. అవి ఎలా ఉన్నా పర్వాలేదు, మీకు ఆ ఫ్లవర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. అండ్ నేను ఇంకా క్లాత్ అనేది వేస్ట్ చేయదలుచుకోలేదు, ఆ మిగిలిన పీస్ తోటే హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఎంత చిన్నవైనా పర్వాలేదు, పిల్లలకి అందంగానే ఉంటుంది. ఇవి ఫ్రాక్స్ కాబట్టి హ్యాండ్స్ లేకపోయినా బాగుంటుంది. సో నేను ఏంటంటే ఇవి క్యాప్ హ్యాండ్స్ ఉంటాయి కదా, సో నుంచున్నట్టు ఉంటాయి ఇవి, అంటే చెయ్య ఒక గొట్టంలా వస్తుంది కదా, సో ఆ టైప్ హ్యాండ్ అని అనుకున్నాను. అంటే అంత క్లాతే తీసుకున్నాను నేను, మిగతా క్లాత్ అంతా నాకు లైనింగ్కి ఏదైనా యూజ్ అవుతుంది. సో ఈ షేప్ వచ్చిందంటే మనకి ప్రిల్స్ పెట్టుకునేటప్పటికి నిలబడుతుంది. మీకు ఎండింగ్లో పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ పక్కన మనం ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఒక కుట్టు వేసుకోండి, టైం దూరం పెట్టుకుని ఆ కుట్టు వేసుకుని ప్రిల్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి. మీకు ఇది ఎలా ఉన్నా ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా చూపించాను, అది చూడండి. ఇప్పుడు మనం శాటిన్ మీద లైనింగ్ పెట్టుకుని చుట్టూరు కుట్లు వేసుకోవాలి. ఇలా శాటిన్ రైట్ సైడ్ మీద లైనింగ్ పెట్టుకుని కుట్టు వేసేయండి. కుట్లు వేసిన తర్వాత చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకుంటూ మనం ఈ ఆర్మ్ హోల్ అన్నీ కట్ చేసుకుందాము. అండ్ ఈ పీసులు పాడేయొద్దు, ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి, వీటితో బ్యూటిఫుల్ ఫ్లవర్ వస్తుంది. సో ఆర్మ్ హోల్ చుట్టూరు చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకోండి, నెక్ చుట్టూరు చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చుకోండి. అప్పుడు మీరు క్లాత్ని రొటేట్ చేసేటప్పుడు మనకి షేప్ అనేది బాగా తిరుగుతుంది. సో ఇప్పుడు తిరిగింది కదా, నేను ఇప్పుడు పైన కుట్టు వేయట్లేదు, నెక్స్ట్ టైం వేస్తాను. జస్ట్ అలాగా గోరుతో రబ్ చేసుకోండి, గోరుతో రబ్ చేసుకుని షేప్ వచ్చేలా చూసుకోండి. వీటి చుట్టూరు కూడా లాస్ట్లో వేస్తాను నేను స్టిచ్చింగ్ అనేది, పైన టాప్ స్టిచ్. సో ఇలా వచ్చింది ఫ్రంట్ ఏమో, ఇలా వచ్చింది. ఆ మిగిలిన సింబల్ని కూడా నేను ఇలాగా సింబల్ కట్ చేసాం కదా వేస్ట్ పీస్, అది కూడా ఇలా నేను స్టిచ్ చేసి పెట్టాను. సో ఇప్పుడు మనకైతే స్టిచ్చింగ్ అంత అయిపోయింది. మన ఒరిజినల్ లూజ్కి మార్క్ చేసుకుని బాటమ్ని యాడ్ చేసుకోవడమే. సో బాటమ్ని యాడ్ చేసేటప్పుడు మనకి లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి. మనకు కావాల్సింది 12, ఇదేమో 14 inches ఉంది కాబట్టి అటు ఒక ఇంచు ఇటు ఒక ఇంచు మార్క్ చేసుకుంటున్నాను 12కి వచ్చేలాగా. ఇప్పుడు ఈ మధ్యలో మనం బాటమ్ ప్రిల్స్ అనేవి వచ్చేలా చూసుకుందాం. హ్యాండ్స్ ఇలాగా వస్తాయి మనకి, ప్రిల్స్ పెట్టి చూపిస్తున్నాను నేను.
సో చాలా బాగా వస్తాయి, పెటల్స్లా ఉంటాయండి, రోజ్ పెటల్స్ లాగా. అదే పింక్ కలర్ అయితే నిజంగా ఇంకా బాగా వస్తుంది. సో ఈ పైనుంచి యాడ్ చేసుకోవడమే, బాటమ్ని మెయిన్ పార్ట్కి కలిపి స్టిచ్ చేసుకోవాలి. మీరు స్టిచ్ చేసేటప్పుడు టైం అనేది పెద్దది పెట్టుకుని కుట్టుకోండి. ఫస్ట్ మెయిన్ పార్ట్, తర్వాత లైనింగ్ పెట్టుకుని ఈ బాడీలోకి ఎక్కించుకోవాలి. అలా కుట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా రొటేట్ చేసినా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. మీకు ఇన్ డీటెయిల్గా వేరే వీడియోలో చూపించాను, చూడండి ప్రీవియస్ వీడియోస్లో. సో నేను ఆ శాటిన్ క్లాత్ని ఒక పొడుగ్గా గొట్టంలా కుట్టుకుని ఈ రోజ్ ఫ్లవర్ అనేది స్టిచ్చింగ్ చేశాను. అది వీడియో తీయడం కుదరలేదండి, చేత్తో కుట్టాను. అది అలా మార్క్ చేసుకుని పిన్నిస్ పెట్టి చేత్తో కుట్లు వేశాను. అండ్ లైనింగ్ కోసం యూజ్ చేసిన చిన్న పీస్నేమో ఇలాగా బౌకి ప్రిపేర్ చేసుకున్నాను నేను, తాళ్ళు. సో ఆ ఫ్లవర్ చుట్టూరు మనం చేతికుట్లు వేసుకున్నాం. ఫ్రంట్ మీకు ఓపెన్గా ఫ్రీగా ఉంది అని అనుకుంటే కనుక ఇలా క్రోచెట్ ఏదైనా పెట్టుకోండి. నా దగ్గర శారీ క్రోచెట్ ఒకటి ఉంది, అది పెట్టాను నేను. సో ఫ్రాక్ అయితే ఇలా రెడీ అయింది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఇలాంటి ఫ్రాక్స్ మార్కెట్లో మనకి నియర్లీ 1500 అలా ఉంటాయి. మీరు కొంచెం పేషెన్స్ పెట్టి కస్టమైజ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. అండ్ మీకు చెప్పాను కదా, ఆమ్ హోల్ దగ్గర ఉన్న పీసులతోటి ఈ రోజ్ ఫ్లవర్ అనేది నేను స్టిచ్ చేశాను. సో చూడండి, అది అసలు నిజంగా రోజ్ ఫ్లవర్లా చాలా బాగా వచ్చింది. నాకు అలా చేయడం చాలా ఇష్టం అవి. సో ఫ్రాక్ అయితే ఇలా ఉంది. లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను, మా పాపకు వేసింది చూడండి. ఇది శాటిన్ క్లాత్ మిగిలింది, ఒక గొట్టంలాగా స్టిచ్ చేసి ఆ గొట్టంని అదే మన తాడు కింద కుట్టుకుంటాం కదా, సో పెద్ద తాడు కింద కుట్టి దాన్ని అలా రొటేట్ చేసి ఒక ఫ్లవర్లా కుట్టాను. ముందు పిన్నిస్తో పెట్టుకుని తర్వాత చేతి కుట్టు వేసుకోవాలి చుట్టూరు. సో అది కొంచెం ఎలివేట్ అవ్వడానికని ఇలా వైట్ కుందన్స్ అనేవి నేను యాడ్ చేశాను. మనం ఇక్కడ ఈ లవ్ సింబల్ జాయిన్ చేయడానికి ఊక్స్ కాజా వేసుకున్నాను నేను, ఆ ఊక్స్ అనేది తెలియకుండా ఉంటుంది. అండ్ మా పాప ఈ డ్రెస్ కానీ నేను పిక్లో యాడ్ చేసిన క్రోచెట్ అనేది కనిపించలేదు, లేదంటే యాడ్ చేసి చూపిద్దును. అండ్ బ్యాక్ సైడ్ కోసం నేను పూసలు విడిగా తీసుకుని ఒక దండలా చేశాను. అవి బ్యాక్ సైడ్ నుంచి మనం పిన్నిసులతో యాడ్ చేస్తే బాగుంటుంది. అది ఫ్రంట్ పెట్టాను, అది యాక్చువల్గా బ్యాక్ సైడ్ కానీ తీసుకున్నాను. సో ఈ వైట్ కుందన్స్ పెట్టిన తర్వాత ఫ్లవర్ లుక్ అనేది మారింది. ఇది ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర మిగిలిన క్లాత్ పీసులతోటి ఈ ఫ్లవర్ అనేది స్టిచ్ చేశాను. ఇది హ్యాండ్తోనే స్టిచ్ చేశానండి. ఎడ్జస్ ఏమో టీ లైట్ క్యాండిల్తోటి ట్రిమ్ చేసేసి కొంచెం కాల్చిన తర్వాత మనకి ఈ విధంగా ఫ్లవర్ లుక్ వచ్చేలాగా చేతికుట్లు వేశాను. అక్కడక్కడ ఈ వైట్ కుందాస్ అనేవి నేను ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించాను. ఇది ఫ్రంట్ నేను స్టిచ్ చేశానండి, సింపుల్గా ఉండాలి ఫ్రంట్ అనేసి. సో బ్యాక్ సైడ్ సింబల్ అవి వచ్చి సైడ్ ఆ ఫ్లవర్తోటి వెరైటీగా ఉంది కదా, సో ఇక్కడ కొంచెం సింపుల్గా ఉండాలని చెప్పి చిన్నదిగా స్టిచ్ చేశాను. అండ్ క్రోచెట్ అనేది కనిపించలేదు, సో అందుకని ఈ దండలు బ్యాక్ సైడ్ కానీ తీసాను. ఇది బ్యాక్ సైడ్ సింబల్ మధ్యలో పెడదాం అనుకున్నాను, ఇంకా ఫ్రంట్ ఇలా పెట్టాల్సి వచ్చింది. ఆడుకుంటే ఎక్కడ పెట్టేసింది మా పాప. సో ఫ్రెండ్స్, హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి, చాలా బాగా వచ్చినాయి కదా. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఇలాంటి మంచి మంచి ఫ్రాక్స్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీరందరూ చూసి ఎంజాయ్ చేయండి, ట్రై చేయండి. ఎలా వచ్చిందంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.